ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్లున్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు, నేను అనుభవజ్ఞ చెప్తున్నాను, 47 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అనుభవం నాకుంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాలు పంట పడుతుంది. వరి పంట అయితే అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగానికి నీరు ఇస్తే 22 మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది. అనంత సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. రంగనాథ్ సాగర్లో 1.5 టీఎంసీ ఉంది. అన్నపూర్ణ రిజర్వాయర్లో 2 టీఎంసీ ఉంది. కొండపోచమ్మ సాగర్లో 8 టీఎంసీలు ఉన్నాయి. ఇంక ఇది కాకుండా పైనుంచి కూడా కొత్తగా నీరు వస్తూనే ఉన్నాయి, ఇంట్లో వస్తూనే ఉన్నాయి. ఈ 27 టీఎంసీల నీటిని మీరు ఈ యాసంగిలో పంటకు ఇస్తే దాదాపు 200 నుంచి 300,000 ఎకరాలు పంట పడుతుంది. ఈరోజు నీళ్ళు వదిలిపెట్టకుండా నిర్ణయాలు తీసుకోకుండా పొలాలన్నీ పడవ పెట్టారు. ఏం కోపం ఇది? ఎందుకోసం? రైతుల మీద కోపమా? ఎవరి మీద కోపం ఇది? ఉంటే మా మీద కోపం ఉండదు, చుతుకు చూద్దాం. జడిషియల్ ఎంక్వైరీ అయిపోతే ఎవరి మీద తప్పుందో తేలుతారు, శిక్షించబడతారు. కానీ రైతాంగాన్ని కాపాడండి, ముందుగా రైతులు నీళ్ళు ఇవ్వండి, రైతులు పంట పండిస్తారు. యాసంగి టైం అయిపోతూ ఉంది, ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో నాటు కూడా అయిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా తొందరలో నిర్ణయం తీసుకొని ఏ ప్రాజెక్టుకి ఎంత నీళ్ళు ఉన్నాయో మీకు తెలుసు, మా దగ్గర ఉన్న రికార్డు మీ దగ్గర ఉంటే అధికారులు చెప్తారు. ఆ రికార్డు ప్రకారంగా నీటిని నిల్వను దృష్టి పెట్టుకొని ఆయకట్టుకు నీరు విడుదల చేయండి. పుష్కలంగా పంట పండిస్తారు, రెండో పంట కూడా వండుతుంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాసంగి పంట దిగుబడి తగ్గుతుందనేది అంచనా వేస్తా ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు. దిగుబడి తగ్గనీయకండి, ఎంత వీలైతే అంత దిగుబడి పెంచే ప్రయత్నం చేయండి. అంతేగాని రోజు ఢిల్లీలో పోయినా అదే మాట, హైదరాబాద్లో వచ్చినదే మాట, కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లయింది, కాళేశ్వరం ఇట్లయింది, ఏది ఎట్లయిందో తెలుస్తుంది కదండి, ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుస్తుంది కదా. అదొక్కటే పట్టుకుని ఎందుకు దాన్ని వేలాడుతున్నారు? ఇంకా ఈ ఉన్నటువంటి దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి, నీటిని సద్వినియోగపరచుకోండి, నీటిని వదిలిపెట్టండి. ఇన్ని ప్రాజెక్టులు నీళ్ళు ఉన్నాయి లేక కాదు, అక్కడ కాలువలు రెడీ ఉన్నాయి, వదిలిపెట్టండి. ఎంతవరకు నీళ్ళు ఇవ్వగలుగుతారు అంతవరకు నీళ్ళు ఇవ్వండి. ధాన్యం ఒకవేళ కొరత ఏర్పడితే మీరు ఏం చేయలేరు. ధాన్యం అనేది రైతు పండిస్తేనే ధాన్యం, దాన్ని మాయామంత్రం వేస్తే ధాన్యం తయారు కాదు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, అధికారులు కానీ దయచేసి వెంటనే నిర్ణయం తీసుకోండి. ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లున్నాయో వాటిని సత్వరంగా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం కలిగించండి. దానివల్ల రైతు బాగుపడతాడు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. లేకపోతే నీళ్ళుంచుకొని నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది, అపనామం వస్తుంది మీకు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిజాం సాగర్ నీళ్ళున్నాయి, మేము వదిలిచ్చినాం మొన్న. ఎందుకంటే ప్రతి సంవత్సరంలాగా నీళ్ళు తక్కువండేటి, ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్ ద్వారా తీసుకున్నాం, నింపుకున్నాం, ఈరోజు వదులుకున్నాం అక్కడ నిజాం సాగర్ నీరు. అట్టనే మిగతా ప్రాజెక్టు నీళ్ళున్నాయి, వదిలిపెట్టండి. అక్కడ ఎందుకు వదిలిపెడతారని అక్కడ దానికి కావలసినటువంటి ఆదేశాలు ఇవ్వండి అధికారులకు. కాబట్టి దీన్ని ఏమాత్రం వెనుక ముందు చూడకుండా ఆ నీటి వదిలిపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు 150 టీఎంసీల డెడ్ వాటర్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కోసం ఇవ్వండి. దానికి ఒక ప్రొవిజన్ ఉంది, 510 అడుగుల కంటే తక్కువ పోతే లిఫ్ట్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకొని పైపుల ద్వారా హైదరాబాద్ తాగడానికి ఇచ్చుకోవచ్చు. అక్కడ రైట్ కెనాల్ ద్వారానేమో వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఇరిగేషన్ కోసం. మన తూమేమో మన సొలుసు పైన ఉంది, ఫోర్ షోలో ఉంది. ఆ ఫోర్ షోలో ఉంది కాబట్టి మన నీళ్ళు రావు, ఎత్తిపోతా వేసుకుంటేనే, లిఫ్ట్ చేసుకుంటేనే నీళ్ళు వస్తాయి మనకు. కనీసం తాగటానికి ఉపయోగించుకోండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటు తాగటానికి ఇబ్బందికరంగా ఉంది వస్తుంది, సాగునీటికి ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొస్తారట. 1300 కిలోమీటర్ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కోయినా డ్యామ్ అట, కోయినా డ్యామ్ దగ్గర నుంచి 1300 కిలోమీటర్ డ్యామ్కి వెళ్ళి 30 టీఎంసీ రెడీలు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా 3 టీఎంసీలు రావవి, ఎవాపరేషన్, ట్రాన్స్మిషన్ లాసెస్ అవుతాయి. కాబట్టి ఇదంటి అనాలోచితమైనటువంటి చర్యలు చేయకండి. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేరుతో బురదల్లే ప్రయత్నం చేయకండి, సత్వరమైన నీటి వదిలిపెట్టి రైతాంగాన్ని కాపాడండి. అదేవిధంగా ఈరోజు సింగూర్లో కూడా నీళ్ళున్నాయి,
సింగులలో 24.77 టీఎంసీ ఉన్నాయి. నిజాం సాగర్లో సరే వదిలిపెట్టాము, ఇంకా 13.5 టీఎంసీలు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో 90 బదులు 64 టీఎంసీలు ఉన్నాయి. నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఎంతవరకు ఇంక ఇవ్వగలుగుతారో నీటిని, నీటి పరిణామాన్ని బట్టి, నీటి కొలతను బట్టి ఎంత ఏరియాకి ఇవ్వగలుగుతారో లెక్క ఉంది ఒకటి, ఆ లెక్క ప్రకారం ఇవ్వండి. అంతేగాని నీటిని దాచిపెట్టుకొని రైతుకు ఇబ్బంది పెట్టి పంటలు పండకుండా నీళ్ళు ఇవ్వకుండా మేమేదో కాలయాపన చేస్తాం, బురద తల్లుతాం మీద. బురదలే కార్యక్రమం అవసరం లేదండి, తెలుసు ప్రజలందరూ తెలుసు ఎవరేం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పితామహుడే కేసీఆర్ గారు. ఎదురు చిన్న చిన్న పొరపాటు జరుగుతాయండి కన్స్ట్రక్షన్లో, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. చెక్ డ్యాములు కడుతున్నాం, మాంజిర గడ్డం కానీ గోదావరి గడ్డం కానీ చిన్న చిన్న డ్యాములు కడతా ఉన్నాం, లక్షలాది ఎకరాలు పారుతూ ఉన్నాయి. వల్ల నా కాన్సెన్షన్ రెండు చెక్ డ్యాములు కట్టాం, వేరే ఎకరాలు పంట పండుతూ ఉంది మోటార్ల ద్వారా, బోర్ల ద్వారా, పైపుల ద్వారా. ఇట్లాంటి వాటర్ ఇచ్చి సద్వినియోగపరచుకోండి, దానివల్ల ఉపయోగపడుతుంది. తప్పితే బేషజాలకు పోయి, ఈరోజు పట్టుదలకు పోయి మేము ఎందుకు ఇవ్వాలి నీళ్లు అనేటువంటి ఆలోచన మంచిది కాదు. వెంటనే ఈ నీళ్లున్నటువంటి ప్రాజెక్టుల్లో నేను లెక్కతో సహా చెప్పాను, ఎన్ని టీఎంసీలు ఉన్నాయో లెక్కతో సహా చెప్పాను. ఈ నీళ్లన్నింటిని కూడా వదిలిపెట్టి రైతుకు పంట పండించడానికి అవకాశం ఉండి నీరు వదిలిపెట్టవలసింది కోరుకుంటూ, రాష్ట్రంలో ధాన్యం కొరత ఏమైనా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ఇప్పటికి అన్నపూర్ణగా పేరు వచ్చినటువంటి రాష్ట్రానికి మీరు అధోగతి పాలు చేయకండి, అనాలోచిత చర్య వల్ల రైతులకు ఇబ్బంది పెట్టకండి, మీకు చెడ్డ పేరు రాణించుకోకండి. ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే ఈ ప్రాజెక్టుల్లో ఎంత నీళ్ళైతే ఉన్నాయో ఇక నీరు టీఎంసీల కొరత లెక్కతో సహా చూపిస్తా ఉన్నాం, వెంటనే నీటిని వదిలిపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.